హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిటీవీ జాబ్స్, అవర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్ ఛానల్. మనం డైలీ చూస్తున్న టెక్నికల్ టిప్స్లానే ఈరోజు కూడా నేను మీకు కొత్త టెక్నికల్ టిప్ని పరిచయం చేయబోతున్నాను. ఈ కొత్త టెక్నికల్ టిప్ ఏంటంటే, మనం జనరల్గా మన రెగ్యులర్ లైఫ్లో చాలా వాట్సాప్ మెసేజెస్ అనేవి చూస్తూ ఉంటాం. వీటిల్లో కొన్ని టెక్స్ట్ మెసేజెస్ వస్తుంటాయి, కొన్ని వాయిస్ మెసేజెస్ వస్తుంటాయి. మన ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ వర్క్ చేస్తూ, లేదా ఒక మీటింగ్లో ఉన్నప్పుడు కానీ మనకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చిందనుకోండి, దాన్ని వినాలి అంటే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా వినలేం కదా, సో ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలా వచ్చిన వాయిస్ మెసేజెస్ను కూడా టెక్స్ట్ రూపంలో మనం చూడొచ్చు. ఆ మెసేజ్లో ఏం కంటెంట్ ఉంది అనేది మనం ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో చూడొచ్చు. అది ఎలాగూ ఆ వాయిస్ మెసేజెస్ని టెక్స్ట్లా ఎలా కన్వర్ట్ చేసి మనం చూడొచ్చు, దానికి ఏం చేయాలి ఏంటి అనేది మనం నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఒక చిన్న అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మన వాట్సాప్కి వచ్చే అన్ని వాయిస్ మెసేజెస్ కూడా టెక్స్ట్గా కన్వర్ట్ అవుతాయి. వాటిని మనం చూసి రిప్లై ఇవ్వచ్చు. మీటింగ్లో ఉన్నా, ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా, లేదంటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నా, ఇయర్ ఫోన్స్ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనం రిప్లై ఇవ్వచ్చు. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్ తీసుకుని ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో ఏం చేస్తారంటే సెర్చ్లో VOICE వాయిస్ POP పాప్, వాయిస్ పాప్ అనేది టైప్ చేయండి. మీకు ఒక అప్లికేషన్ వస్తుంది, ఐకాన్ ఇలా ఉంటుంది, గ్రీన్ అండ్ వైట్లో ఒక వాయిస్ సింబల్, టీ అని ఒక సింబల్ ఉంటుంది, మైక్రోఫోన్ సింబల్ టీ అని. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని మన మొబైల్ లాంగ్వేజెస్ డిఫాల్ట్గా తీసుకుంటుంది. మనం ఒక వాట్సాప్ ఓపెన్ చేద్దాము. ఈ వాట్సాప్లో మనకి వాయిస్ మెసేజెస్ ఎక్కడ ఉన్నాయి చూద్దాము. ఏదైనా ఒక వాయిస్ మెసేజ్ చూద్దాము. సిఆర్ ఇక్కడ ఒక వాయిస్ మెసేజ్ ఉంది. సరే, మీడియా లేదంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వాయిస్ మెసేజ్ని మనమే పంపించుకుందాము. వాయిస్ మెసేజ్ హాయ్, హలో, ఏం చేస్తున్నావు? హాయ్, హలో, ఏం చేస్తున్నావు?
హాయ్ హలో ఏం చేస్తున్నావు? సీనియర్, ఇక్కడ మనకి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. సో దీన్ని ఏం చేద్దామంటే జస్ట్ షేర్ టు వాయిస్ పాప్. మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఆ మెసేజ్లో ఉన్న కంటెంట్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సీ హియర్, ఇలా మనం చదవచ్చు. ఇంకొక మెసేజ్ ఉంది కదా, అది కూడా చూద్దాం, మీకు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అయితే వాయిస్ మెసేజ్ వచ్చిందో వాట్సాప్లో ఓపెన్ చేయండి. ఆ మెసేజ్ని లాంగ్ ట్యాప్ చేసి సెలెక్ట్ చేయండి. షేర్ బటన్ ప్రెస్ చేయండి. షేర్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. వాయిస్ ట్యాప్ మీద ట్యాప్ చేయండి. మీకు అది ఏ లాంగ్వేజ్లో కనిపించాలి సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఆ వాయిస్లో ఉన్న కంటెంట్ టైప్ అవుతుంది. ఏమొచ్చింది సెకండ్ మెసేజ్లో, 2019 ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో ఎవరైతే పూజలు చేయించుకుంటారో, చేసుకోవాలని పూజల్లో ఎవరైతే ముందుకు వచ్చి అమ్మవారి అనుగ్రహం స్వీకరిస్తారో వారందరికీ సింహాంకాళి అమ్మవారి వారి పాదాల తరపున విజయభవ విజయభవ అని వచ్చింది. సో ఇది రియల్గా అదే వాయిసా కాదా అనేది ఇప్పుడు మనం వాయిస్ విని చూద్దాం. 2019 ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో ఎవరైతే పూజలు చేయించుకుంటారో, చేసుకోవాలని పూజల్లో ఎవరైతే ముందుకు వచ్చి అమ్మవారి అనుగ్రహం స్వీకరిస్తారో వారందరికీ శ్రీ మహంకాళి అమ్మవారి వారి పాదాల తరపున విజయీ భవ విజయీ భవ విజయీ భవ. ఏదైతే మనకి వాయిస్ మెసేజ్లో వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ అదే మనకి టెక్స్ట్ చూపిస్తుంది. సో ఇలా మనం వాయిస్ మెసేజ్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు, చూసుకుని దానికి రిప్లై ఇవ్వచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.